కృష్ణ జింకలను వేటాడిన కేసులో కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు 5 ఏళ్ల జైలు శిక్ష పడింది. వన్యప్రాణుల పరిరక్షణ చట్టం ప్రకారం సల్మాన్ ఖాన్ కు 7 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉన్నా 5 ఏళ్ల శిక్ష విధించింది కోర్టు. ఆయన చేసిన సామాజిక సేవను పరిగణలోకి తీసుకుని తక్కువ శిక్ష వేయాలని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. శిక్ష 2 ఏళ్లకు మించి వేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే సల్మాన్ లాయర్ల విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. 3 ఏళ్లకు మించి శిక్ష పడడంతో సల్మాన్ కు మెడికల్ టెస్టులు నిర్వహిస్తారు. అనంతరం జోధ్పూర్ సెంట్రల్ జైలుకు తరలిస్తారు. రేపు సల్మాన్ తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. కృష్ణ జింకల వేట కేసు 20 ఏళ్ల నాటిది. రాజస్థాన్ లో హంసాత్ సాత్ హై సినిమా షూటింగ్ సమయంలో 2 కృష్ణ జింకలను వేటాడినట్టు ఆరోపణలు వచ్చాయి. స్థానికులు బిష్నోయ్ వర్గీయులు ఆందోళన చేయడంతో సల్మాన్ సహా పలువురిపై కేసు నమోదు చేశారు రాజస్థాన్ పోలీసులు. ఈ ఘటనలో సల్మాన్ పై మొత్తం 3 కేసులు నమోదు కాగా అక్రమ ఆయుధాల కేసులో సల్మాన్ ను నిర్దోషిగా ప్రకటించింది జోధ్పూర్ కోర్టు. సల్మాన్ దోషిగా తేలడం వెనుక స్థానిక బిష్నోయ్ తెగ చేసిన అలుపెరుగని పోరాటం ఉంది. సినిమా షూటింగ్ కు వచ్చిన సల్మాన్ అన్కో జీప్ లో కృష్ణ జింకలను వేటాడిన శబ్దం విన్న స్థానికులు వెంటనే అప్రమత్తమై జీపును వెంటాడారు. జీపు వెళ్లిన దారిలో మరణించిన కృష్ణ జింకలను చూసి ఇది సల్మాన్ చేసిన పనేనని అప్పుడే అటవీ అధికారులకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విచారణ సమయంలో అసలు తన చేతిలో ఉన్నది మారణాయుధం కాదని, ఎయిర్ గన్ అని, అది కేవలం శబ్దం చేస్తుంది తప్ప ప్రాణాలు తీయదని సల్మాన్ వాదించాడు. జింకలు తిండెక్కువై పడిపోతే కుక్కలు వాటిని పీక్కు తిన్నాయని సల్మాన్ తరపు లాయర్లు కోర్టులో నివేదికలు కూడా సమర్పించారు. కానీ 20 ఏళ్ల పాటు న్యాయ పోరాటం చేసిన బిష్నోయ్ యువకులు చివరకు విజయం సాధించారు. अक्यूज का कंडक्ट है उसके खिलाफ पहले भी कई मामले हो चुके हैं. वाइल्ड लाइफ एक्ट के 2 मामले हो चुके हैं. हिट एंड रन का एक मामला बॉम्बे में हो चुका है, उसमें भी वो कन्विक्ट हो चुका है. हालांकि उसको हाईकोर्ट ने बरी किया, लेकिन स्टेट की अपील SLP है जो माननीय उच्चतम न्यायालय में विचाराधीन है. तो इन सब परिस्थितियों को देखते हुए और उसके कंडक्ट को देखते हुए उसको अधिकतम सजा दी जानी चाहिए और उस पर न्यायालय ने विचार किया. उसके बाद उसको 5 साल की सजा से दंडित. इसके अलावा भी जो अक्यूज का कंडक्ट है उसके खिलाफ पहले भी कई मामले हो चुके हैं. वाइल्ड लाइफ एक्ट के 2 मामले हो चुके हैं. हिट एंड रन का एक मामला बॉम्बे में हो चुका है, उसमें भी वो कन्विक्ट हो चुका है. हालांकि उसको हाईकोर्ट ने बरी किया, लेकिन स्टेट की अपील SLP है जो माननीय उच्चतम न्यायालय में विचाराधीन है. तो इन सब परिस्थितियों को देखते हुए और उसके कंडक्ट को देखते हुए उसको अधिकतम सजा दी जानी चाहिए और उस पर न्यायालय ने विचार किया. उसके बाद उसको 5 साल की सजा से दंडित. इसके अलावा भी जो వన్యప్రాణులను ప్రత్యేకించి కృష్ణ జింకలను ప్రాణంగా ఆరాధించే బిష్నోయ్ తెగ ఇప్పటికీ కోర్టు తీర్పుతో సంతృప్తి చెందలేదు. సల్మాన్తో పాటు మిగిలిన నటులు నిర్దోషులుగా విడుదల కావడంతో వాళ్లలో తీవ్ర అసంతృప్తి ఉంది. జోధ్పూర్ కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తామని ఇప్పటికే బిష్నోయ్ తరపు న్యాయవాదులు చెప్పారు. అలాగే సల్మాన్ కు వీలైనంత గరిష్ట శిక్ష పడే వరకు తమ పోరాటం ఆగదని బిష్నోయ్ లాయర్లు అంటున్నారు. బాలీవుడ్ బ్యాడ్ బాయ్గా ముద్రపడ్డ సల్మాన్ ఖాన్ ఎదుర్కొంటున్న 2 కేసు ఇది. తపతాగి BMW కారును డ్రైవ్ చేసి ముంబై ఫుట్పాత్పై నిద్రపోతున్న అభాగ్యులను తొక్కి చంపేశారని గతంలో సల్మాన్పై ఆరోపణలున్నాయి. దీనిపై కూడా సుదీర్ఘ న్యాయ పోరాటం చేసిన సల్మాన్ ఖాన్ చివరకు నిర్దోషిగా విడుదలయ్యారు.
సల్మాన్ కు 5 ఏళ్ల శిక్ష పడటంతో బాలీవుడ్ కు భారీ నష్టమే అని చెప్పాలి. సల్మాన్ చేతిలో ప్రస్తుతం 5 సినిమాలున్నాయి. 100 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న రేస్ 3 ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఏడాది రంజాన్ కు విడుదల కావాల్సిన ఈ సినిమా సల్మాన్ జైలుకెళ్తే అటకెక్కినట్టే. మరోపక్క సల్మాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ నిర్మిస్తున్న దబాంగ్ 3 ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న మరో భారీ సినిమా. ఈ రెండింటితో పాటు ప్రభుదేవ దర్శకత్వంలో కూడా మరో సినిమాకు సల్మాన్ ఖాన్ ఒప్పుకున్నాడు. సల్మాన్ బావమరిది అతుల్ అగ్నిహోత్రి నిర్మిస్తున్న భరత్ సినిమా కూడా రీప్రొడక్షన్ దశలో ఉంది. టైగర్ జిందా హై డైరెక్టర్ అలీ అబ్బాస్ జాఫర్ భరత్ సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. చివరగా కిక్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న కిక్ 2 కూడా సల్మాన్ అంగీకరించాడు. ఇవి కాక సోనీ టీవీకి మరో రియాలిటీ షో చేయడానికి కూడా సల్మాన్ ఖాన్ అంగీకరించాడు. రేస్ 3 విడుదల తర్వాత సల్మాన్ ఈ షోలో పాల్గొనాల్సింది. సల్మాన్ కు 5 ఏళ్ల శిక్ష పడటంతో 5 సినిమాలతో పాటు టీవీ షో కూడా నిలిచిపోతాయి. ఫలితంగా బాలీవుడ్ తో పాటు టీవీ పరిశ్రమ కూడా భారీ స్థాయిలో నష్టపోతాయి. కృష్ణ జింకలను వేటాడిన కేసులో కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు 5 ఏళ్ల పాటు జైలు శిక్ష పడింది. వన్యప్రాణుల పరిరక్షణ చట్టం ప్రకారం సల్మాన్ కు 7 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉన్నా 5 ఏళ్ల శిక్ష విధించింది కోర్టు. ఆయన చేసిన సామాజిక సేవను పరిగణలోకి తీసుకుని తక్కువ శిక్ష వేయాలని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. శిక్ష 2 ఏళ్లకు మించి వేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే సల్మాన్ లాయర్ల విజ్ఞప్తికి కోర్టు తిరస్కరించింది. 3 ఏళ్లకు మించి శిక్ష పడడంతో సల్మాన్ కు మెడికల్ టెస్టులు నిర్వహిస్తారు. అనంతరం జోధ్పూర్ సెంట్రల్ జైలు కు తరలిస్తారు. రేపు సల్మాన్ తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. కృష్ణ జింకల వేట కేసు 20 ఏళ్ల నాటిది. రాజస్థాన్ లో హంసాత్ సాత్ హై సినిమా షూటింగ్ సమయంలో 2 కృష్ణ జింకలను వేటాడినట్లు ఆరోపణలు వచ్చాయి. స్థానికులు బిష్నోయి వర్గీయులు ఆందోళన చేయడంతో సల్మాన్ సహా పలువురిపై కేసు నమోదు చేశారు రాజస్థాన్ పోలీసులు. ఈ ఘటనలో సల్మాన్ పై మొత్తం 3 కేసులు నమోదు కాగా అక్రమ ఆయుధాల కేసులో సల్మాన్ ను నిర్దోషిగా ప్రకటించింది జోధ్పూర్ కోర్టు. సల్మాన్ దోషిగా తేలడం వెనుక స్థానిక బిష్నోయి తెగ చేసిన అలుపెరుగని పోరాటం ఉంది. సినిమా షూటింగ్ కు వచ్చిన సల్మాన్ అండ్ కో జీపులో కృష్ణ జింకలను వేటాడిన శబ్దం విన్న స్థానికులు వెంటనే అప్రమత్తమై జీపును వెంటాడారు. జీపు వెళ్లిన దారిలో మరణించిన కృష్ణ జింకలను చూసి ఇది సల్మాన్ చేసిన పనేనని అప్పుడే అటవీ అధికారులకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విచారణ సమయంలో అసలు తన చేతిలో ఉన్నది మారణాయుధం కాదని, ఎయిర్ గన్ అని, అది కేవలం శబ్దం చేస్తుంది తప్ప ప్రాణాలు తీయదని సల్మాన్ వాదించాడు. జింకలు తిండెక్కువై పడిపోతే కుక్కలు వాటిని పీకు తిన్నాయని సల్మాన్ తరపు లాయర్లు కోర్టులో నివేదికలు కూడా సమర్పించారు. కానీ 20 ఏళ్ల పాటు న్యాయ పోరాటం చేసిన బిష్నోయి యువకులు చివరకు విజయం సాధించారు.